పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మంటపంలో చల్మిడ ఆనందరావు మెడికల్ కళాశాల విద్యార్థులు వైద్య బృందంచే ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్మ సంక్షేమ మండలి నాయకులు ముప్పాల రామచంద్రరావు, నరేంద్రరావు, ఆనందరావు, మురళీధరరావు, కల్లడి సత్యనారాయణరావు, ప్రసాదరావుతో పాటు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. చెల్మేడ లక్ష్మీనరసింహారావు గారు మరి మనకు ఉచితంగా ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషమైనటువంటి విషయము. ఇటు విషయానికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్మేడ ఆనందరావు గారి హాస్పిటల్ చెల్మేడ లక్ష్మీ
సంస్థల వారు అక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు వారికి పేరు పేరు నాకు తెలియజేస్తున్నా. అలాగే పల్లెటూళ్ళ వచ్చే కుటుంబాంధవులైతే కాకుండా వేరే కుటుంబాలను కూడా ఉచిత శిబిరాన్ని వినియోగించడానికి అందరికీ చెప్పడం జరిగింది. అదే అక్కడ వస్తుంది వారు చేసినందుకు అక్షరశీల గారికి ఇక్కడ వెల్మ సంక్షేమ మండలి జరుపుతున్నటువంటి ఉచిత వైద్య శిబిరానికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర వెల్మ ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నూరు లక్ష్మీశ్వరరావు గారి ప్రత్యేకంగా దీనికి సహకరిస్తున్నటువంటి కుటుంబ కార్యవర్గానికి కానీ లేకపోతే డాక్టర్ సంజయ్ గారు కానీ మిగతా మాతో ఉన్న సభ్యులందరికీ కానీ నా తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇది ప్రతిసారి ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి ఏడాదికి ఒకసారి దీన్ని కొనసాగించాలని కార్యవర్గాన్ని మరియు విలువ బంధువులను మరియు ఇతర కులాల వారిని అందరినీ కోరుకుంటూ ఇది పరివారాన్ని సంఘటనగా మేమైతే భావిస్తున్నాం. పద్మనాయక విల్మ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతూ ఉంది. దీన్ని కార్యరూపం దాల్చడానికి ఎంతో కృషి చేసిన మా సంఘ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారు, కార్యదర్శి నరేంద్రరావు గారు, డైరెక్టర్లు ఆనంద్ దివాకర్ రావు, మిగతా అందరికీ కుల బంధువులు పెద్దలు విశ్వతరావు గారికి, సత్యనారాయణరావు గారికి అందరికీ, మరీ ముఖ్యంగా చెలమిడ ఆనందరావు కాలేజ్ చైర్మన్ విల్మ సంక్షేమ మండలి రాష్ట్ర దేశ ఆల్ ఇండియా అధ్యక్షులు లక్ష్మీశ్వరరావు గారికి జగిత్యాల ప్రజల ప్రదర్శన విల్మ సంఘం తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం, వైద్యం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మరి ఎండాకాలంలో ఎంతోమంది రోగాన పడుతున్నారు కాబట్టి పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరచడం, దాంట్లో ఒక వెలమలే కాకుండా ఇక్కడ 18వ వార్డులో ఉన్న బుడగ జంగాల వాళ్ళు, గోత్రాల వాళ్ళు, ఎంతో పేద బలమైన వర్గాల వాళ్ళకు కూడా పిలిపించి ఇక్కడ అరేంజ్ చేసి ఉచితంగా మందులు, దాంతోపాటు ఈసీజీ రక్త పరీక్షలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈనాటి వైద్య శిబిరంలో ఫిజిషియన్లు, సర్జన్లు, షోముక్కు డాక్టర్లు, కంటి డాక్టర్లు, చర్మవ్యాధి డాక్టర్లు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇవన్నీ సమకూర్చిన చెలమిడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ వాళ్లకు ఆ డైరెక్టర్లందరూ కూడా జగిత్యాల విమర్శంగా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు.